हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एमएस की क्रिएशंस लास्ट टाइम रिमिक्स वीडियो चुनाव दाँटे कोई कामेंट्स वाई एबीसी वर्ल्ड चैनल नीचे ब्रो मेर अड़ी ई मीन एमगर वेरे यूट्यूब चैनल वे लाइव मैं यूट्यूब चैनल इवाली अड़गर ओके अदे अड़ी ब्रो सीएम लाइव अंटे अभी गवर्नमेंट इसे मन चैनल चाल तुंदर ब्लाक इमीडियट सेकंड्स ब्लाक अवच्छ अंकने ब्रो ओके अड़े वेरे यूट्यूब झानल लाइव वस्तने मन ाना बटे अला सीएम लाइव अलाव का मोबाइल लाचिंग वेरे लाचिंग से उठर कदा अला लाचिंग वीडियो चुस्के ाना ब्लाक मे बी व्यूस अनेगव अवर्स अनेगवच्छ ओके दिन वाली ानल बहुत ई मीन गवर्नमेंट वाटे आ टाइम ाना चाल तुंदर ब्लाक ओके ना इप्पुडु यूट्यूब वेरे चैनल वच्चे लाइव नि मन यूट्यूब चैनल एला इव्वालनि वस्तुंदि इप्पुडु सपोज मन यूट्यूब लोकि वेल्लि लाइव न्यूज़ अनुकोडदाम इट्ला वच्चिंदि कदा अक्कड एबीपी अनेदि समथिंग वस्तुंदि ओके इप्पुडु मनं ओकसारि विमिक्स ओपन चेद्दाम कदा लेदो मनं क्लोज चेस्तां ओके विमिक्स ओपन चेसिन तर्वात इट्ला वच्चिंदि कदा दींट्लो मन याड इनपुट कोट्टि इक्कड एंटंटे वेब ब्राउजर अनि लास्ट लो उंटदि इक्कड दीनि वेब ब्राउजर कि क्लिक चेस्तां ఇక్కడ URL నడుస్తుంది కదా URL ఏంటంటే ఇది ఏ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుందో అక్కడికి వెళ్లి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ వీడియో URL అని ఉంటది దీని క్లిక్ చేస్తే విమిక్స్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ పేస్ట్ చేస్తే URL పేస్ట్ అవుతుంది సైజ్ విడ్త్ అంతా ఉంటాయి ఓకే చేస్తే మనకి విమిక్స్ లోట్లా వస్తుందంటే కొంచెం లోడ్ అవుతది ఐ మీన్ యూట్యూబ్ నుంచి ఇక్కడికి రావాలి కదా ఐ మీన్ కొంచెం సిగ్నల్ బాగుంటే వెంటనే వస్తది ఇక్కడ కొంచెం పోయింది ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ సెట్టింగ్స్ అన్నది కదా సెట్టింగ్స్ లోకి వెళ్ళి కొంచెం వైల్డ్ స్క్రీన్ పెడితే ఫుల్ గా వస్తది క్లోజ్ చేద్దాం ఇప్పుడు సపోజ్ ఏంటంటే సేమ్ ఏంటంటే ఇక్కడ మనం గూగుల్ లో ఎట్లా వాడతామో ఇక్కడ యూట్యూబ్ లో ఎట్లా వాడతామో అట్లానే వాడొచ్చు ఫుల్ స్క్రీన్ పెడితే ఫుల్ స్క్రీన్ ఇట్లా వస్తది ఓకేనా ఇది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏదైతే లైవ్ వస్తుందో సేమ్ అంతే యాజ్ ఇట్ ఇస్ గా యాడ్స్ సంథింగ్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట ఇలా అనేది లైవ్ ఇట్లా ఇవ్వచ్చు ఓకే డైరెక్ట్ గా ఇది అంటే ఇక్కడ స్ట్రీమ్ కొడితే మన యూట్యూబ్ ఛానల్ ఒక URL స్ట్రీమ్ కి అన్నిటి పేస్ట్ చేసుకుని స్ట్రీమ్ కొడితే స్టార్ట్ అలా కొడితే స్ట్రీమ్ ఓకే అయిపోతది ఓకే బట్ మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఇది మీరు అలా లైవ్ న్యూస్ అవి గట్లా ఇస్తే కనుక ఏమవుతుందంటే మీ ఛానల్ అనేది బ్లాక్ అవ్వడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది బట్ మీరు ఏంటంటే లాంచింగ్ అవి ట్రై చేయండి ఇట్ విల్ బి గుడ్ అండ్ ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఏబీసీ వరల్డ్ ఛానల్ అయితే నేను చూశాను ఇందులో కూడా చాలా ఐ మీన్ రెసిపీస్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఛానల్ ట్రై చేయండి నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను ఆల్రెడీ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం అలాగే తెలుగు గేమింగ్ డ్యూడ్స్ గురించి ఐ మీన్ ఆ బ్రో కూడా మనకు ఒక చిన్న కామెంట్ పెట్టారు బ్రో స్క్రీన్ది లైవ్ ఎట్లా ఇవ్వాలి అని ఓకే బ్రో తెలుగు గేమింగ్ డ్యూడ్స్ అంటే దీంట్లో గేమింగ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి నేను కూడా చాలా చూశాను ఇందులో ఐఎమ్ ఆల్రెడీ కూడా సబ్స్క్రైబ్ చేశాను ఛానల్ని థ్యాంక్ యూ బ్రో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను వీడియోస్ నేను కూడా చూశాను ఇదేంటంటే మీరు ఓన్లీ స్క్రీన్ ఎట్లా ఇవ్వాలంటే నేను చెప్తాను ఇది మీరు ఫస్ట్ మీరు ఏదైతే విమిక్స్ మీ దాంట్లో ఉంటేనే ఒకసారి ఓపెన్ చేస్తే కనుక ఇది అయిపోయింది ఒకసారి క్లోజ్ చేద్దాం ఇలా వస్తుంది కదా విమిక్స్ ఓపెన్ చేస్తే విమిక్స్ ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ ఇన్పుట్ ఉంటుంది కదా యాడ్ ఇన్పుట్లో అండ్ ఏ డెస్క్టాప్ క్యాప్చర్ అని ఉంది ఇది కొడితే ఇక్కడ లోకల్ డెస్క్టాప్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమి అయితే ఓపెన్ చేస్తారో అన్నీ ఇక్కడ వస్తాయి అంటే ఇప్పుడు నేను డెస్క్టాప్ అనేది డిస్ప్లే వన్ అనేది నార్మల్గా ఉంటుంది నేను విమిక్స్ ఓపెన్ చేశాను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను క్యూఆర్ రికార్డు స్క్రీన్ రికార్డర్ ఓపెన్ అయితే రన్ అవుతుంది అలాగే మీరు నెక్స్ట్ ఇంకేదైనా ఫైర్ ఫాక్స్ కానీ మీరు ఆడే గేమ్ కానీ ఏదైనా ఉంటే సరే ఇక్కడ అన్నీ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట ఇక్కడ వరుసగా చూపిస్తాయి ఇప్పుడు సపోజ్ నేను గూగుల్ క్రోమ్ వాడుతున్నాను కాబట్టి గూగుల్ క్రోమ్ క్లిక్ చేస్తున్నాను మీరు గేమ్ ఆడినప్పుడు గేమ్ వస్తుంది అక్కడ పక్కన గేమ్ ఇక్కడ వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే అక్కడ గేమ్ చూపిస్తుంది అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఓకే కొడితే ఇప్పుడు నా గూగుల్లో నేను ఇది ఓపెన్ చేసాను ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ప్రివ్యూ లేరు కాబట్టి దీన్ని ఒకసారి మార్చుకున్నాను సెట్టింగ్స్లోకి వెళ్ళి వైడ్ స్క్రీన్ కొడితే ఇక్కడ వస్తుంది ఓకేలా వస్తుంది మీరు అక్కడ గేమ్ ఏం ఆడితే అక్కడ సేమ్ అదే అనేది ఇక్కడ అవుతుంది అనమాట ఐ మీన్ ఇక్కడ ప్రివ్యూ అవుతుంది స్ట్రీమ్ కొడితే మీ ఛానల్లో లైవ్ గేమింగ్ కింద రన్ అయిపోద్ది అనమాట అండ్ ఇంకోటి ఏంటండి బ్రో చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఆడే గేమింగ్లో ఆడియో రాదు ఎందుకంటే అది ఓన్లీ స్క్రీన్ క్యాప్చర్ కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆడియో కోసం మీరు బయట మాట్లాడినా పర్లేదు ఐ మీన్ మీ గేమింగ్ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ కూడా తీసుకుంటుంది ఎట్లా అంటే దాన్ని మీరు ఆడియో పర్సనల్ వేరేగా తీసుకోవాలి
ఇక్కడ యాడ్ ఇన్పుట్ కొట్టి ఇక్కడ ఆడియో ఇన్పుట్ అని ఉంటుంది, ఆడియో ఇన్పుట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మైక్రోఫోన్ ఇది కొడితే కనుక ఓన్లీ ల్యాప్టాప్ కానీ పీసీస్ కానీ సిస్టమ్ సౌండ్ అయ్యి, అలా కాకుండా ఇక్కడ మీరు గేమ్ ఓపెన్ చేస్తే కనుక గేమ్ సౌండ్ కూడా ఇక్కడ తీపిస్తుంది. ఆ గేమ్ సౌండ్ మీద క్లిక్ చేస్తే గేమ్ సౌండ్ మాత్రమే వెళ్తుంది. ఇక్కడ మైక్రోఫోన్ క్లిక్ చేస్తే కనుక ఏమవుతుందంటే మీ గేమ్ సౌండ్తో పాటు మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి వినిపిస్తాయి అన్నమాట. ఐ మీన్ ఇదైతే బెటర్, ఎందుకంటే మీకు లైవ్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి వినపడతాయి. ఐ మీన్ మీరు ఏదైనా కన్వర్సేషన్ చేయాలంటే, ఇప్పుడు నేను మాట్లాడడం ఆపని అనుకోండి, ఇక్కడ తగ్గిపోయినాయి లెవెల్స్ చూసారా, తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, తగ్గిపోయినాయి పెరుగుతున్నాయి, ఇక్కడ పెరిగింది మాట్లాడిన కాబట్టి పెరుగుతున్నాయి. అట్లా అనమాట, మీరు మాట్లాడేది ఏ సౌండ్ అయినా సరే బయట నుంచి వచ్చేదైనా మీరు మాట్లాడేదైనా సౌండ్ కూడా మైక్రోఫోన్ అనేది తీసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను, దీనిలో కూడా చాలా వీడియోస్ గేమ్స్ సంబంధించిన గేమింగ్ లవర్స్ అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.